2001లో సెప్టెంబర్ 11లో 9/11 అంటారు కదా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగింది. సో ఆ రోజున మొట్టమొదట ఒక ప్లేన్ వచ్చి డబ్ల్యూటీసీ ఆ టవర్ని ఢీ కొట్టింది. కొట్టిన వెంటనే అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ బుష్ గారు ఏమన్నారంటే, పైలట్ తప్పిదం వలన ఈ ప్రమాదం జరిగింది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కొద్ది నిమిషాల్లోనే ఇంకొక ఫ్లైట్ వచ్చి ఇంకొక టవర్ని ఎప్పుడైతే ఢీ కొట్టిందో అప్పుడు ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, ఇది పైలట్ తప్పిదం కాదు, ఇది ఉగ్రవాద దాడి అని చెప్పి అప్పుడు వాస్తవాన్ని తెలుసుకొని దాన్ని అనౌన్స్ చేశాడు. అలాగే మన జీవితంలో కూడా అనేకసార్లు పొరపాటు పడుతూ ఉంటాము. మనము ఎవరో దాడి చేస్తే ఎవరో దాడి చేశారని చెప్పి అనుకుంటూ వాళ్ళ వైపుకు మనం చూస్తాం. అందుకని దేవుని పిల్లలంగా మన నిజమైన శత్రువులు ఎవరో మనకి తెలియాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. సో ఎనిమీ అనేవాడు ఎవడో మనకి తెలియనప్పుడు మనకు పోరాటం అనేది చాలా కష్టమైపోతాం. అందుకోసమని మన శత్రువు ఎవరో మొట్టమొదట మనం తెలుసుకోవాలని వాక్యం చెప్తాం. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను గాలిని కొట్టినట్లుగా పోరాడుట లేదు అని చెప్పి అన్నాడు. అంటే అర్థమేంటి, నా ఎదురుగా ఎవరున్నారో, నా ప్రత్యర్థి ఎవరో, నా ఎనిమీ ఎవరో నాకు తెలుసు. అందుకోసమని నేను గాలిని కొట్టట్లేదు, నా శత్రువు నాకు తెలుసు కనపడి నేను శత్రువుని నేను టార్గెట్ చేసి నేను కొడుతున్నాను అని అన్నాడు. కానీ ఈ రోజుల్లో దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే నిజంగానే గాలినే కొడుతున్నారు. ఎందుకు గాలిని కొడుతున్నారంటే నీ టార్గెట్ ఏంటో నీకు తెలియట్లేదు, నీ శత్రువు ఎవరో నీకు తెలియట్లేదు. అందుకనే బైబిల్లో మనం చూసినట్లయితే అనేకమైన లేఖనాలు అసలు మన శత్రువు ఎవరో మనకు తెలియజేస్తాం. ఎవరు మన శత్రువు? ఒకసారి పేతురు భక్తుడు ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూసారా ఇక్కడ ఏమనుందో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. సో ఎవరు మన ఎనిమీ అని అంటే అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది అని అంటున్నాడు. సో ఈ రోజున నీ జీవితంలో దాడులు జరుగుతూ ఉంటాయి, మానసికమైన శారీరకమైనటువంటి ఏ రూపంలో ఉన్న దాడి జరుగుతూ ఉన్నా సరే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మీ విరోధి అయిన అపవాది మీ మీద దాడి చేస్తున్నాడు అని అంటున్నాడు. ఇదే మాటను మనం ఇంకొక సందర్భంలో కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. క్లియర్గా ఇక్కడ కూడా భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో మనం పోరాడుచున్నాం. మీ విరోధి సాతాను ఆత్మలు దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము అన్న మాటల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కనుక ఈ రోజున మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీ ఇంట్లో నీ భర్త తాగి తిరిగి పడిపోతూ ఉన్నాడు అంటే అది ఒక దురాత్మ యొక్క ప్రభావం కింద ఉండి అలా చేస్తున్నాడన్న సంగతి తెలుసుకోవాలి. నీ ఇంట్లో బిడ్డలు అవిధేయులుగా ఉన్నారు అంటే దాని వెనకతలు కూడా దురాత్మ యొక్క లేకపోతే అపవాది యొక్క హస్తం ఉంది అన్న సంగతి తెలుసుకోవాలి. నీవు పాపంలో పడిపోతున్నావు అంటే, బలహీనతలో పడుతున్నావు అంటే దాని వెనకతలు కూడా సాతాను యొక్క హస్తం ఉంది అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో కొన్నిసార్లు కొన్ని విలువైన ఆస్తుల్ని కోల్పోతూ నష్టపోతూ నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు నీ మీద అపవాది యొక్క దాడి జరుగుతుంది అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. కొన్నిసార్లు నువ్వు అనారోగ్యం పాలైపోతూ ఉన్నప్పుడు ఆ అనారోగ్యం వెనకతలు కూడా అపవాది యొక్క దాడి ఉంది అన్న సంగతి తెలుసుకోవాలి. భార్య భర్తల మధ్యన మనస్పర్ధలు వస్తూ గొడవలాడుకుంటూ ఉన్నారు అని అంటే వారి మధ్యన దురాత్మల యొక్క లేకపోతే అపవాది యొక్క దాడి జరుగుతుంది అన్న సంగతి తెలుసుకోవాలి. తినడానికి సమృద్ధిగా ఉన్నా తినడానికి లేకపోయినా సరే నువ్వు నా సొత్తు అని దేవుడు అంటా ఉన్నాడు. నువ్వు ఆరోగ్యంతో ఉన్నా ఆరోగ్యంతో లేకపోయినా మీరు నా పిల్లలు అని దేవుడు ఈ రోజున చెప్తా ఉన్నాడు. తప్పనిసరిగా ప్రతి పరిస్థితిని దేవుడు సరిచేయబోతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించినగా.